సైలెన్స్. ఏ ఎందుకే భయపడతారు? ఏంటి త్రిపాఠి, మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ చేశారు. సైలెన్స్. గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను. అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను? ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఏవో చిన్న చిన్న లూప్హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఏ మిస్టర్ శ్రీనివాస్, శ్రీను కోచింగ్ సెంటర్ 45,000 ఫీజ్ పర్ యానం. సడన్ గా 6,000 ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా? ఏంటి సార్, ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో 80% ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా? త్రిపాఠి, మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు? యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్. బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం? మరి మనం పంపించేది 3rd grade జూనియర్ లెక్చరర్స్ని. సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్ గాళ్ళు. వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్, ముందు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడు 1000 కానీ వెళ్ళను అంటున్నారు సార్. ఏంటి? మైసెల్ఫ్ బాలు, బాలగంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాక్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్నా ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. 1 మినిట్ అన్న, మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ ఉన్నాయన్న, తీసుకొని వదిలేయండి అన్న ప్లీజ్ అన్న. నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, గుడ్ నైట్ అన్న. స్టడీ హాస్ లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా? రండి. రే ఆటలు అట్టి పండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టి పండు కాదు సార్, కొట్టేశారు. మా స్టూడెంట్స్ ని కొట్టావా? నూకినా? అయితే ఇది చాలా జాగ్రత్త. Come on.
కేశవ సార్ పెన్ సార్ దేవుడు ఉన్నాడన్నా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్ని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్? ఎవరది సార్? సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని. రివార్డ్ అని చెప్పారు, అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు. సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు. సరే రా, ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు, కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డెంట్లో. మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రెజరైనా ఇవ్వాలి, లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి. రై, ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు, ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్. ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం కూడా. బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి? 2 టీ స్పూన్స్ రా. బాలో, వాడు ఎక్కడా? రేపు ఊరెళ్తున్నాడుగా, అన్సారీ అన్న ఇంటి భోజనానికి వెళ్ళాడు. ఏంటి బాబా ఇది? మొన్నే పిఎఫ్ వచ్చింది, దాంతో ఊటీలోకి 3 ఎకరాల భూమి కొన్నా. రిచ్ మ్యాన్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంటా. బాలు, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పబా. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ. వచ్చాడయ్యా గాంధీ. నీకేంటి బాబాయ్, వంట రోడివి, ఫ్రీగా క్లాసులు చెప్తావు, హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు. నాకు అలా కాదుగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సరే, నా ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఆహా, ఫ్రీగా పాఠాలు చెప్తావా? ముందు రాసివ్వు, అప్పుడు ఆలోచిద్దాం. బాయ్. సార్, బాలు సార్. మళ్ళీ మొదలెట్టేశాడు. ఏంటన్నా ఇది? నా కొడుకు బాలు సార్. బాలు సార్, సార్ కూర్చోండి సార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు? డ్రైవర్ నారాయణ, 30 ఏళ్లుగా ఎంతో మందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా, కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా? నన్ను పిలవనివ్వరా సార్, బాలు సార్. నానా, నీ కొడుకు పెద్ద సార్ కాదు, చిన్న సార్. అదేం గొప్ప కాదు నాన్న. చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే.